నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం జగిత్యాల జిల్లా నుంచి మహదేవ్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి మహదేవ్ గారు. నమస్కారం మేడం. గత కొద్ది రోజులుగా జగిత్యాల జిల్లాలో జరిగిన వివిధ కార్యక్రమాల వివరాలు తెలుపండి. జగిత్యాల జిల్లాలో గత నెల రోజులుగా ఎన్నికల హడావిడి కొనసాగుతూ వచ్చింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా జగిత్యాల జిల్లాలో చాలా మంది ప్రముఖులు పర్యటించి ఉన్నారు. జగిత్యాల జిల్లాలోని 3 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందిన అభ్యర్థుల వివరాలేంటి? జగిత్యాల జిల్లాలో ఎన్నికలు, ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ రెండు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నుంచి ఓట్ల లెక్కింపు, అభ్యర్థుల గెలుపు ధ్రువపత్రాల జారీ వరకు జరిగే ప్రతి విషయంలో జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి షేక్ యాస్మిన్ బాషా ప్రత్యేక శ్రద్ధ కనపరిచారు. జగిత్యాల జిల్లాలోని జగిత్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్, కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై 15,822 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. కొరుట్ల శాసనసభకు సంబంధించి కొరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ 10,305 ఓట్ల ఆధిక్యంతో భాజపా అభ్యర్థి, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధరోపురి అరవింద్ పై గెలుపొందారు. ధరోపురి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్ పై కాంగ్రెస్ అభ్యర్థి అడ్లు లక్ష్మణ్ కుమార్ 22,039 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా ఎంత శాతం పోలింగ్ నమోదైంది? పోలింగ్ వివరాలు తెలియజేయండి. జగిత్యాల జిల్లాలో 3 నియోజకవర్గాలు ఉన్నాయి. కొరుట్ల నియోజకవర్గంలో మొత్తం 240,850 మంది ఓటర్లు ఉండగా 182,140 మంది ఈ శాసనసభ ఎన్నికల్లో ఓట్ల హక్కును వినియోగించుకున్నారు. నోటాకు కొరుట్ల నియోజకవర్గం నుంచి 1,391 ఓట్లు వచ్చి ఉన్నాయి. కొరుట్ల నియోజకవర్గానికి సంబంధించి 75.62% నమోదైంది. ధరోపురి నియోజకవర్గంలో 226,880 మంది ఓటర్లు ఉండగా 179,271 మంది తమ ఓటాకును వినియోగించుకున్నారు. ధరోపురిలో అత్యధికంగా జిల్లాలోనే 2,392 మంది నోటాకు ఓటు వేసి ఉన్నారు. ధరోపురి నియోజకవర్గంలో 79.8% ఓటింగ్ నమోదైంది. జగిత్యాలలో 231,468 మంది ఓటర్లు ఉండగా 174,584 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. నోటాకు 1,471 ఓట్లు వచ్చి ఉన్నాయి. 75.42% జగిత్యాల నియోజకవర్గంలో ఓటింగ్ శాతం నమోదైంది. జిల్లాలో హోమ్ ఓటింగ్ ప్రక్రియ ఎలా కొనసాగింది? జిల్లాలో వయోవృద్ధులు, వికలాంగులకు, దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించినటువంటి కారణంగా జిల్లాలో 1,145 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 3 నియోజకవర్గాల్లో 1,141 మంది దివ్యాంగులు, వయోవృద్ధులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరందరింటికి వెళ్లి ఎన్నికల అధికారులు ఓటు హక్కును వినియోగించుకునేలాగా తగినటువంటి చర్యలు తీసుకున్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అధికారులు చేపట్టిన చర్యలేంటి? జగిత్యాల జిల్లాలో మొదటి నుంచి ప్రజలు నిర్భయంగా ఓటు వేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ప్రజలను కోరారు. జిల్లాలోని 699,203 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేలాగా స్వీప్ కార్యక్రమాలు, చైతన్యవంతమైన అవగాహన కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ గారు చేపట్టారు. జగిత్యాల నియోజకవర్గంలో 254 పోలింగ్ కేంద్రాలను, కొరుట్ల నియోజకవర్గంలో 262 పోలింగ్ కేంద్రాలను, ధరోపురి నియోజకవర్గంలో 269 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఉన్నారు. ఎన్నికలు సజావుగా కొనసాగించేందుకు 446 పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. వీటిని కలెక్టరేట్కు అనుసంధానించారు. 962 పోలింగ్ కేంద్రాల్లో సీసీ క్యామ్లు ఏర్పాటు చేసి ఉన్నారు. పోలీస్ భద్రతా పరంగా జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి ఉన్నారు. జిల్లాలో సమస్యాత్మకంగా ఉన్నటువంటి 161 కేంద్రాల్లో పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. జిల్లాకు 10 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలతో పాటు జిల్లా పోలీస్ బలగాలు ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. జిల్లాలో ఎన్నికల్లో యువత సరళి ఎలా ఉంది? జగిత్యాల జిల్లాలో 18 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల వరకు ఉన్నటువంటి 1,69,641 మంది యువత ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రయత్నం చేసి ఉన్నారు. ఇందులో భాగంగా 18 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వరకు 23,405 మంది ఉన్నారు. 20 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల లోపు 72,609 మంది యువత ఓట్లు జగిత్యాల జిల్లాలో ఉన్నాయి. అయితే ఈసారి న్యూ ఓటర్స్ యువత ఇద్దరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచినట్టు కనబడుతుంది. జిల్లా కలెక్టర్ షేక్ యాసిన్ బాషా మొదటి నుంచి యువత ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. దాని ఫలితంగా ఈ ఎన్నికల్లో యువత ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంచిదండి మహదేవ్ గారు, ధన్యవాదాలు. ఇదండి జగిత్యాల జిల్లా నుంచి మహదేవ్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.